దెయ్యం చేసిన తప్పు. బైరాగి ఒకడు నగరంలోంచి అరణ్యంలోకి వెళ్తూ అలసట తీర్చుకునేందుకు చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడొక దెయ్యం చెట్టు మీద నుంచి దూకి నాలికి బాగా ముందుకు చాపి బైరాగిని భయపెట్టాలని చూసింది. బైరాగి చిరాకుపడి, ఇది ఏం బుద్ధి నీకు, అసలే దెయ్యానివి, అందుకే సిగ్గుపడాలి, ఇంకా ఈ వికారపు చేష్టలు కూడానా అన్నాడు. దెయ్యం వెంటనే బైరాగికి చేతులు జోడించి, ఏదో జన్మకు తగిన బుద్ధి, అందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఈ జన్మ నుంచి నాకు విముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే నీవే నాకు తెలియపరచు అంది. అది నేను చెప్పాలా? నీకున్న శక్తులతో ఇతరులను భయపెట్టడానికి బదులు వాటిని మనుషులకు సహాయపడటానికి ఉపయోగిస్తే ఆ పుణ్యం వల్ల ఈ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు బైరాగి. సరే, నీ మాట పాటిస్తానంటూ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. బైరాగి అక్కడి నుంచి అరణ్య మధ్యంలోకి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసుకుని అందువలన కలిగిన కొత్త శక్తులతో మళ్ళీ నగరంలోకి వచ్చి సామాన్య ప్రజలకు సహాయపడాలనుకున్నాడు. అలా బయలుదేరి దారిలో ప్రయాణపు బడలికతో చెట్టు కింద విశ్రమించాడు. అప్పుడు దెయ్యం చెట్టు మీద నుంచి దూకి నోట్లోంచి నిప్పులు గక్కి బైరాగిని భయపెట్టబోయింది. బైరాగి చిరాగ్గా, ఇదేం బుద్ధి నీకు, నీకెన్నో శక్తులున్నాయి, వాటితో మనుషులకు సహాయపడితే నీకు దెయ్యం జన్మ నుంచి విముక్తి కలుగుతుంది, ఏదో గొప్పదాని అన్నట్టు ఈ వికారపు చేష్టలేమిటి అన్నాడు. దెయ్యం వెంటనే, ఓహో, నువ్వే కదూ నాకు మనుషులకు సహాయపడమని చెప్పింది, నిన్ను గుర్తుపట్టానులే, నీ మాటలు విని నేను మనిషికి సహాయపడ్డాను, ఫలితమేమిటో తెలుసా, నా శక్తులు పెరిగాయి, దాంతో అందరినీ పీడించాలన్న నా కోరిక పెరిగింది. మనుషుల మధ్య అలా చేస్తే మంత్రగాళ్ళని పిలిపించి తరిమేస్తున్నారు, అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చేశాను అంది. బైరాగి ఆశ్చర్యపడి, ఉపకార బుద్ధి వల్ల నీకు జన్మ విముక్తి కలగకపోవటం ఆశ్చర్యంగా ఉంది, నాతో బయలుదేరిరా, విషయం తెలుసుకుంటానన్నాడు. దెయ్యము బైరాగి కలిసి నగరంలోకి వెళ్ళారు. దెయ్యం బైరాగికి తన సాయపడిన మనిషిని చూపించింది. ఆమె ఒక నడి వయస్కురాలు. ఆమె రోజు రాట్నం వడికి నూలు చేసేది. అవి అమ్మగా వచ్చిన డబ్బుతో సుఖంగా జీవించేది. దెయ్యం ఆమె ఇంటికి పని మనిషి వేషంలో వెళ్ళింది. ఆమెకు అన్ని పనులు చేసి పెట్టేది. క్షణం కూడా కదలనిచ్చేది కాదు ఆమెని. ఇంటి పని, వంట పని, రాట్నం వడికే పని అన్నీ తనే చేసేది. అయినా దానికి జన్మ విముక్తి కలగలేదు. బైరాగి ఆ నడి వయస్కురాలని పలకరించాడు. అప్పుడు ఆమె ఏదో తెలియని జబ్బుతో బాధపడుతోంది. ఆమె బైరాగితో, ఒకప్పుడు నా పనులన్నీ నేనే చేసుకునేదాన్ని, దేనికి ఎవరి మీద ఆధారపడేదాన్ని కాను, ఉన్నట్టుండి ఓ మనిషి నా ఇంటికి వచ్చి నా పనులన్నీ చేయటం మొదలుపెట్టింది, ఏ ప్రతిఫలం లేకుండా నాకు సాయపడసాగింది, దాంతో నాకు సోమరితనం అలవాటైపోయింది, ఉన్నట్టుండి ఆ మనిషి వెళ్ళిపోయింది, కొంతకాలం పాటు సుఖం మరియు ఉన్న మూలాన నేను ఇప్పుడు ఈ పని చేయలేకపోతున్నాను, నాకెవరూ లేరు, రోజులు ఎలా గడుస్తాయో తెలియటం లేదు అంది. బైరాగి ఆమెతో, మనిషికి సోమరితనాన్ని మించిన ప్రమాదకరమైన జబ్బు మరొకట్లేదు, నా తపోశక్తితో నీ సోమరితనాన్ని పోగొడతాను, ఇంకెప్పుడు నీ వల్ల ఏ పనికి ఇతరుల సాయం తీసుకోకంటూ తన చేతిలోని కమండలలోంచి కొన్ని నీళ్లు ఆమెపైన చల్లాడు. వెంటనే నడివయస్కురాలు బైరాగి కాళ్ల మీద పడి, ఇప్పుడు మళ్ళీ నాలో కొత్త ఉత్సాహం కలుగుతోంది, నీ మేలు మరవలేను, మళ్ళీ ఎప్పట్లాగే నా పనులు నేను చేసుకుంటాను, ఇంకెప్పుడు అనవసరంగా ఇతరుల సాయం తీసుకోను అంది. అక్కడి నుంచి బయటకు వచ్చాక, నువ్వు చేసిన తప్పు నీకు తెలిసిందా, తమకు తాము సాయం చేసుకోలేని వారెందరో ఉంటారు, అలాంటి వారికే నువ్వు సాయపడాలి, తమకు తాము సాయం చేసుకోగలిగిన వారికి సాయపడితే అది తప్పు, అందుకే నీకు జన్మ విముక్తి కలగలేదు అన్నాడు బైరాగి దెయ్యంతో. దెయ్యానికి తన తప్పు అర్థమైంది. అది వెంటనే అక్కడి నుంచి వెళ్ళి కొందరు వృద్ధులకు వికలాంగులకు సాయపడటం ఆరంభించింది. ఆ తర్వాత దానికి జన్మ విముక్తి కలగడానికి ఎంతో కాలం పట్టలేదు. ధన్యవాదాలు.